Namaste, Pratimata Viluvaindi, Pratidrisham Arudainadi. Nenu Maheshwari Munduga AP View Highlights. ముగిసిన కాకతీయ ఉత్సవాలు పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్శకులు పెళ్ళాడమన్న ప్రేయసి దహనం నల్గొండలో కలకలం బంధుకు పిలుపునిచ్చిన భాజపా ఢిల్లీ ప్రభుత్వ పక్కాలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ లాంఛనం ఆడియో ఫంక్షన్ లో సునీల్ అభిమాని మృతి ఏడాది పాటు అలరించిన కాకతీయ ఉత్సవాల ముగింపు అదిరిపోయింది. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష ప్రజలు ఉత్సవాలకు సరికొత్త వన్నె తెచ్చారు. కళాశాల పాఠశాల విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నల్గొండ బీటెక్ ఫైనల్ ఇయర్ లో చదివారిన ఓ ప్రేమోన్మాది కర్కశానికి బలైపోయింది. కాలిన గాయాలతో హైదరాబాద్ లోని డిఆర్డీఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అరుణ ఆదివారం సాయంకాలం చనిపోవడంతో ఆమె మృతికి సంతాప సూచికంగా బీజేపీ నల్గొండ పట్టణ బంధుకు పిలుపునిచ్చింది. ప్రేమించిన పాపానికి ప్రియుడి చేతిలో దాడికి గురైన నల్గొండ యువతి గత 5 రోజులుగా మృత్యుతో పోరాడి చివరకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో మృతి చెందింది. నల్గొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నల్గొండలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే 2 ఏళ్ల క్రితం సైదులతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో గత 17వ తేదీన అరుణ సైదులని కలిసి తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే ఆమె తరచూ పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తోందని కోపం తెచ్చుకున్న సైదులు అక్కడికక్కడే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాదాపు కాలిన గాయాలతో హాస్పిటల్ పాలైన బాధితురాలని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాదులోని అపోలో హాస్పిటల్కి తరలించారు. అప్పటినుంచి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన బాధితురాలు ఇక ఈ లోకంలో తాను ఇమడలేనంటూ ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అవతరించనున్నారు. ఈ మేరకు ఏఏపీ కేజ్రీను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. సోమవారం జరిగిన ఏఏపీ కీలక కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయం తీసుకున్నామని, వారంతా ఏఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారని కేజ్రీవాల్ తెలిపారు. గవర్నర్ను కలిసి తమ నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పారు. ఢిల్లీలో వందలాది మంది ఏఏపీ కార్యకర్తల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. బుల్టన్ ఇప్పుడు షార్ట్ బ్రేక్.